కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మీకోసం మంచి పాటలని, ఓ సాంస్కృతిక గేయాలని, సింగరేణి వాళ్ళు పడే కష్టాల గురించి కానీ ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది సీఎం టీవీ. ఈ వారం కూడా అలానే ఇంకొకరిని తీసుకొని వచ్చాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ముందుగా డిస్కస్ చేసుకుందాం. ఒకవైపు ప్రకృతి వాతావరణం, ఇంకోవైపు బొగ్గు కార్మికుల వాతావరణం, ఈ రెండింటి మధ్యలో నుంచి కాశీపేట, ఈయన పేరు తిరుపతి, రెండు కలిపితే కాశీపేట రామ్ టెంకి తిరుపతి గారు ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం రామ్ టెంకి తిరుపతి గారు, మీ పేరే చాలా వినడానికి ఏదో ఉంది. సో ఇప్పుడు మీ గురించి ప్రేక్షకులకు చెప్పండి. మా ఊరు కాశీపేట, నా పేరు తిరుపతి, మా ఇంటి పేరు రామటెంకి రాజ తిరుపతి. కానీ రాజ తిరుపతి అంటే ఎవరికి తెలియదు, కాశీపేట తిరుపతి అంటేనే అందరికీ పరిచయం. ఎందుకంటే ఆ ప్రపంచానికి అంటే ఈ సమాజానికి పరిచయం చేసింది నన్ను ముందుగాల పాట. ఆ పాట ద్వారానే ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ముందుగాల సీఎం టీవీ వారికి నా కళాభివందనాలు తెలియజేస్తూ, మా ఊరు కాశీపేట అమ్మ, నేను కాశీపేట నుండి వచ్చిన కాశీపేట తిరుపతి. మీరు ఈ యొక్క జానపద గేయాలు పాడాలని ఎందుకు అనుకున్నారు? అంటే అమ్మ, నేను ఫస్ట్ పాటలు ఎందుకు పాడాలనుకుంటే, చిన్నప్పుడు మేము బడికి పోయినాం, నేను బడికి పోయినప్పుడు మీరు కూడా వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. కానీ 1992 హిందీ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరిగింది. ఆ సైన్స్ ఫెయిర్లో మేమందరం క్యాంపుకు వచ్చినాం. దాంట్లో సాయంకాలం పాటలు పోటీ పెట్టారు. నాకు అప్పుడు మా తెలుగు టీచరు కాకర్ల కృష్ణమూర్తి ఉండే, ఒక పాట నేర్పించాడు. ఎట్లాగో అక్కడ పాటలు ఉంటాయో పాడు అని అంటే ఆ పాట పాడాను. ఆ పాట ఏంటంటే, వందనం 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 భరతమాత పాదాలకు పుష్పాభివందనం, వందనం 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 భరతమాత పాదాలకు పుష్పాభివందనం, వందనం 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 కాళిదాస తిక్కనార్య కవివరోత్తముల గన్న బాల త్రిపుర సుందరి భాషమా తల్లికి వందనం వందనం వందనం, భరతమాత పాదాలకు పుష్పాభివందనం, వందనం వందనం వందనం. ఈ పాట పాడినాక అప్పుడు ఆ స్టేట్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు ఆ వేదిక మీద ఫస్ట్ ప్రైజ్ రావడం అంటే, ఇక మా స్కూల్లో పోయినాక మా సార్ల సంతోషం చూడాలి, మా వాళ్ళ సంతోషం చూడాలి. అప్పుడు ఇచ్చింది ఆ చిన్న ప్రైజే కావచ్చు, కానీ ఆ పాటలు ఇక క్రమేపీ జెండా వందనం కావచ్చు, 26 జనవరి కావచ్చు, 15 ఆగస్టుకు ఏదన్నా ఊళ్ళో మా ఊళ్ళో చిన్న చిన్న కార్యక్రమం జరిగేటప్పుడు ఆ పాటలు పాడేవాడిని. పాడుకుంటూ అట్లాగే క్రమేపీ జీవనం, మనకు నా 10th అయిపోయింది, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, 10th ఆపేసిన, ఆ తర్వాత ఇక ఈ పాటలనే క్రమేపి పాడుకుంటూ సాధారణంగా నేను మా అమ్మ నాన్న కూలి పనిచేసేది. అంటే వాళ్ళు పోతే వాళ్ళెంపటి కూడా నేను పనికి పోయేది. దేవపూర్ సిమెంట్ కంపెనీలో ప్రతి వేసవి సెలవులలో చదువుకున్నప్పుడు వెళ్ళేవాడిని. అట్లా ఇక పని చేసుకుంటూ మామూలుగా అందరితో వీలైనప్పుడు పాటలు పాడేవాడిని. అట్లా పాడుకుంటూ పాడుకుంటూ వస్తే ఈరోజు తెలంగాణలో అనేక పాటలు అనేక వేదికల మీద, అంటే ఈ తెలంగాణ ఉద్యమం 2004 స్టార్ట్ అయినప్పుడు కొన్ని వేల మంది కళాకారులు కదిలిండు. కానీ అప్పుడు 2001 శ్రీరాంపూర్ ఏరియాలో అంతటిపుల నాగరాజు, అంటే నేను ఎల్ఎంఎల్ షోరూంలో పనిచేసినప్పుడు రమేష్ నన్ను పరిచయం చేయడం జరిగింది. గాజుల సుదర్శన్ వాళ్ళ కొడుకు రమేష్, వాళ్ళకి ఎల్ఎంఎల్ షోరూమ్ ఉండే. ఆ షోరూంలో నేను పాటలు పాడుకుంటుంటే నాగరాజు గారు అక్కడికి వచ్చారు. వచ్చినాక ఈ తమ్ముడు మంచి పాటలు పాడుతానన్నాక నన్ను పరిచయం చేయడం జరిగింది. అట్లా ఆ విధంగా నేను నాగరాజు అన్నతోటి ఆ టీంలో పనిచేస్తూ ఈరోజు అక్కడి నుండి మొదలైన ప్రస్థానం ఇక నిరంతరం కొనసాగుతూనే ఉంది. మీరు పాడతాను అని చెప్పారు, అంటే రాయడం ఏమైనా రాశారా ఇప్పటి వరకు? అంటే కార్మిక శ్రమజీవుల కోసం మాత్రం రాశాను. ఎన్ని? 1-2 రాశాను. తర్వాత ఇక సిచ్యువేషన్ తగ్గట్టు నాకు ఇష్టమైన పాట ఫస్ట్ పల్లె గురించి, మా అందశ్రీ రాసిండు ఆ పాట, అంటే నాకు బాగా ఇష్టం. పాడండి మరి, ఇంకెందుకు ఆలస్యం? పల్లె నీకు వందనాలమ్మా.
మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా, మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా, పల్లె నీకు వందనాలమ్మా, మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా, మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా. నాకు ఆట నేర్పి పాట నేర్పి బ్రతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మా, మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా, మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా. ఇరికి పరికి తా పండ్లు కొరికి తింటే చక్కెర బెండ్లు, కొరికి తింటే చక్కెర బెండ్లు, మేడి మామిడి జామ పండ్లు పుల్లని అల్ల నేరేడి పండ్లు, పుల్లని అల్ల నేరేడి పండ్లు, మేడి పండ్లు మారేడి పండ్లు వాటమైన తాటి పళ్ళు, వాటమైన తాటి పళ్ళు, వాటమైన తాటి పళ్ళు. అమృతానే మించినవమ్మా కమ్మని సీత పలుక పండు, అమృతానే మించినవమ్మా కమ్మని సీత పలుక పండు, కంటికి పైన పండ్లు కాయలెన్నో మా కడుపు నింపిన పల్లె నీకు వందనాలమ్మా, మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా, మమ్ముగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా. ఆ పల్లె తల్లి, ఆ పల్లె పాట, ఆ తల్లికి ముందుగాల వందనాలు చెప్పుకుంటూ నేను ఎప్పుడైనా కానీ పాట పాడేటప్పుడు నాకు ఆట పాట నేర్పిన మా పల్లె. అందుకే మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అందశ్రీ గారు ఆ పాటను రాసిన కొన్ని వేల వేదికల మీద కూడా ఈ పాటలు పాడడం జరిగింది. ఇప్పుడు పాటలన్నీ మీరు రాశాను, మీరు ఎక్కువగా పాడతారు? రాయడం తక్కువ, పాడడం ఎక్కువ. మరి పాటలు పాడుతూనే ఉందా మీ కార్యక్రమంలో? మీకోసం కార్యక్రమం పెట్టాం కదా, మరి పాటలే పాడుకుంటా కూర్చున్నా ఏం చేద్దాం? ఇప్పుడు పల్లె గురించి అయిపోయింది, అమ్మ గురించి పాడదాం. ఇప్పుడు అమ్మ గురించి నేను కూడా కోరస్ ఇస్తా కుదిర్తి. అమ్మ గురించి అంటే నాకు ఇష్టమైన పాట అమ్మ. అంటే ఒక్కటి కాదు, అమ్మ మీద చాలా పాటలు ఉన్నాయి, చాలామంది కవులు రాశారు. అందులో నాకు రెండు ఇష్టమైన పాటలు ఉన్నాయి. అందులో ఒకటి మిత్ర గారు రాసిన పాట, ఒకటి మాటల తిరుపతి రాసిన పాట. ఈ మధ్యలో మీకు వినుంటారు మాటల తిరుపతి. సృష్టికి జీవం పోసింది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. సృష్టికి జీవం పోసింది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులల పొలుగు తీరినది అమ్మతనం, తన చనుబాలతో అనురాగం పంచే కమ్మదనం మా అమ్మ గుణం. సృష్టికి జీవం పోసింది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిల పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా. అందుకే మిత్ర రాసిండు ఈ సృష్టిలో అమ్మ మాటలను ఎంత చెప్పినా తక్కువే. అందుకే పుట్టిన బిడ్డ కనులు తెరిచి తన అమ్మను చూసేను, ప్రతి బిడ్డ తన ఆకలి శ్వాసతో అమ్మను తలిచేను. అమ్మా నిన్ను కలిసిన చోట అన్నీ కన్నీళ్ళే, అవి సమత మమతలై పొంగిన నాడు గంగిగో పాలే. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పత్తిపల్లి తిరుపతి రాసుకుంటే ఇట్లా, కానీ మిత్ర రాసిన పాట మమ్ముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నేల చలువమ్మా, మమ్ముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నేల చలువమ్మా, ఎండలు ఎండిన మాయమ్మ, ఎండలు ఎండిన మాయమ్మ నీ కండలు కరిగిన కూలమ్మ, మమ్ముగన్న మా తల్లి మాయమ్మ నీ మనసంత ఎన్నేల చలువమ్మా, మమ్ముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నేల చలువమ్మా. ఆడేటి పాడేటి వయసులో హాలివైతివి అయ్యకు మనసులో, ఆడేటి
పెట్టమ్మా, నీ మనసంతా ఎన్నేలా చదువమ్మా. కొడుకుల బిడ్డల నవ్వులే నీకు కోట్లాది రతనాల రవ్వలై, కొడుకుల బిడ్డల నవ్వులే నీకు కోట్లాది రతనాల రవ్వలై. ఈ పువ్వు ఉయ్యాల గడితివా. కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఇందాక మంచి జానపద గేయం విన్నారు కదా, ఇప్పుడు తెలంగాణ గురించి గేయం విందాం. చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ తల్లి గురించి అన్నీ చాలామంది కవులు కళాకారులు తెలంగాణ బాధలను మనం ఈరోజు ప్రజలను కూడగట్టి చైతన్యం చేసిందే పాట. ఆ తెలంగాణ గురించి పాడాలంటే నేను ముందుగా పాడేది జయరాజ్ గారు రాసినటువంటి పాట. వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. 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 ఎర్ర మోదుగు పువ్వుల సీర కట్టినవు పల్లె తంగేడు మొగ్గల రైక దొడిగినవు. ఎర్ర మోదుగు పువ్వుల సీర కట్టినవు పల్లె తంగేడు మొగ్గల రైక దొడిగినవు. కోనలన్నీ కొప్పులోన ముడిసి కట్టినవు పచ్చ పచ్చ అని అడుగులాతో పరిట వేసిన. కొండ కోనలన్నీ కొప్పులోన ముడిసి కట్టినవు పచ్చ పచ్చ అని అడుగులాతో పరిట వేసిన. మా గొండుల సింగవ నువ్వు లంబడిల చక్క నువ్వు నల్గొండ ఐలమ్మను పోరాడ స్వర్ణక్క నీవమ్మా. వందనాలు 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 అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. భద్రాద్రి రాములోరివమ్మ, మా ఊరు గల్లు రుద్రమ్మవమ్మ. మా భద్రాద్రి రాములోరివమ్మ, మా ఊరు గల్లు రుద్రమ్మవమ్మ. మా కోమిరెల్లి మల్లన్నవమ్మ, మా ఏములాడ రాజన్నవమ్మ. మా కోమిరెల్లి మల్లన్నవమ్మ, మా ఏములాడ రాజన్నవమ్మ. కోమిరెల్లి మల్లన్న నువ్వు కొరివి వీరనన్ను సమ్మక్క సారక్క నీవమ్మ. వందనాలు 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 అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. ఎర్రమ్ నీ కడుపు నిండా తీసినంత బొగ్గు ఉన్నది, నీ కంటితోటి చూపినంత వెలుగులున్నది. కడుపు నిండా తీసినంత బొగ్గు ఉన్నది, నీ కంటితోటి చూసినంత వెలుగు ఉన్నది. నీ కంటితోటి చూసినంత వెలుగులున్నవి, నీ కడుపు నిండా తీసినంత బొగ్గు ఉన్నది. కంటితోటి చూసినంత వెలుగులున్నది, నీ కడుపు నిండా తీసినంత బొగ్గు ఉన్నది. నల్లని సెకల్ల నువ్వు ఎర్రని తుప్పల్ల నువ్వు మోటల్ల పోటల్ల నీవమ్మ. వందనాలు 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 అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు. తెలంగాణ తల్లికి వందనాలు చెప్పుకుంటూ మేము కార్యక్రమం స్టార్ట్ చేసేవాళ్ళం. కళలకు సిరులకు గనులకు మనులకు కొలువైన అవని, నా తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జనని. కళలకు సిరులకు గనులకు మనులకు కొలువైన అవని, నా తెలంగాణ జై తెలంగాణ జనని. సకల సంపదలు కలిగిన నేల, మహామహులు నడయాడిన నీలకు వందనం. నా జన్మభూమికి వందనం, నా పుణ్యభూమికి వందనం. నా జన్మభూమికి వందనం, నా పుణ్యభూమికి వందనం. ప్రపంచంలో మనం ఎంత ఎత్తుకు ఎదగాలనుకున్నా ఏ ప్రతి మనిషి అయినా సరే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడంటే అతను ఎవరైనా సరే ఆ మనిషి ఎప్పుడైనా సరే కింది నుంచి కష్టాలు పడి వచ్చిన వారు, లేదంటే బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే అనుభవం తెలుసుకొని వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఎవరైనా సరే వాళ్ళకి కలిగే కష్టాల వల్లనే వాళ్ళు ఎదుగుతారు. ప్రతి దాంట్లోనూ అది సామర్థ్యం ఉంటుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగిన కూడా వాళ్ళు కష్టాలు పడిన తర్వాత ఎదుగుతారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరు ఎదిగే వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు, కిందనే వాళ్ళు కిందనే ఉంటున్నారు. కాకపోతే ఒక బీదవాడి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు అని ఈయన మాటల్లో మనం ఒక పాట ద్వారా తెలుసుకుందాం. ఓకే. అంటే శ్రమ, ప్రతి వాళ్ళు కూడా కష్టపడతారు. కానీ ఆ కష్టాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళను చైతన్యవంతులు చేయాలి. ఆ సందర్భంలోనే ఈ చిన్నప్పుడు వడ్డెర వాళ్ళు అంటారు, బండ కొట్టుతారు వాళ్ళు. ఆ బండ కొట్టినప్పుడు నేను చూశాను, నేను కూడా పనిచేశాను. ఎందుకంటే మా అమ్మనాతో నేను కూడా పనికి వెళ్ళేవాడిని.
ఆ పనికెళ్ళే సందర్భంలో కంకర కుప్పలు మేము పోస్తా అంటే రోడ్డుకు, రోడ్డు పని చేసేటప్పుడు కంకర కుప్పలు కంకర కొట్టేవాడిని. ఆ కంకర కొట్టినప్పుడు రాయాలనిపించింది ఆ పాట. అందుకే కంకర ముక్క కాళ్ళు ముక్కుతా నేను కొడుతున్నాను బాధపడకని రాశాను ఆ పాట మీకోసం. కంకర ముక్క కాళ్ళు మొక్కుతా బాధపడకే నా తల్లి, నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. కంకర ముక్క కాళ్ళు మొక్కుతా బాధపడకే నా తల్లి, నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. పుల్ల సుక్క వచ్చినప్పుడు నేలేసి సద్ది పువ్వ సల్ది కట్టుకొని, నేను పుల్ల సుక్క దాన్ని ఎడ్ల బండిని గట్టి కూరగల్ల నేను ఎంబడేసుకొని, సల్లబుట్ట బండ అడవికి, సల్లబుట్ట బండ కొట్టడానికి అడవికి పోతీనే తల్లి. ఆ బండ సురికెలోన పాము ఆపదలోన సిక్కుకున్నానే తల్లి. కంకర ముక్క కాళ్ళు మొక్కుతా బాధపడకే నా తల్లి, నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. బండ రాయి నువ్వు, నిన్ను కొట్టినప్పుడు రవ్వ కంట్లో పడితే కోపం వచ్చిందాని కళ్ళు మూసుకుంటే సుట్టేసే ఈసారి, వేలు మీద పడితే వెచ్చాని నెత్తుల్లో నిన్ను గడుగుకుంటే అద్దాల మేడకు పూనాది రాయిగా మిగిలిపోతీనే తల్లి. నాకు ఇచ్చేటి కూలికి కాంట్రాక్టర్ అయ్యలు సిల్లు పెట్టిరే తల్లి. కంకర ముక్క కాళ్ళు మొక్కుతా బాధపడకే నా తల్లి, నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. కూలి ఎక్కువ అని కాంట్రాక్టర్ అయ్యలు మిషినీరు తెచ్చిండ్రు, పని పొడగొట్టిండ్రు నా పొట్ట నన్నేట ముంచిండ్రు, నాలి పిల్లలను ఆకలితో చంపిండ్రు, నాలి పిల్లలను ఆకలితో చంపిండ్రు, నాలి పిల్లలను ఆకలితో చంపిండ్రు. ఈ మిషన్ వచ్చి నా బతుకు తెరువుపోయినాదే తల్లి, నా ఎడ్ల బండి గిల్ల ఎగిరిపోయినా కడుపు మాడనే తల్లి. కంకర ముక్క కాళ్ళు మొక్కుతా బాధపడకే నా తల్లి, నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. నా కూడు గుడ్డ నీడా నీవై వెలుగొందాలే తల్లి. ఎందుకంటే ఎంత కొట్టినా కానీ నువ్వు బాధపడకు, మరి నిన్ను కొట్టకుంటే నాకు కడుపు ఉండదని అప్పుడు బండ చేయి జారే సుత్తజారి కాళ్ళ మీద పడ్డా కానీ ఆ రక్తంతో గడిగి అద్దాల మీద పునాది రాయిగా ఒడ్డరోళ్ళు ఈ మధ్యలో చేస్తారు. కానీ ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, వాళ్ళ పొట్ట బతుకు తిరిగిపోయింది, అందుకోసమే నాళ్ళ మీద రాసిన పాట. బాగుంది. మార్పు, సమాజంలో మార్పు ఉంటుంది, మనిషిలో మార్పు ఉంటుంది, అన్నిట్లోనూ మార్పు ఉంది. మనిషి చేసే పని నుంచి మిషన్ చేసే పని వరకు ఇప్పటిదాకా ఎదిగినాం. ఎదుగుదల మనిషికి కాకుండా మిషన్లకు జరుగుతుంది ఇప్పట్లో. అది ఒక మనిషికి జరిగితే సమాజం ఎదుగుతుంది, కానీ అది ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా మందికి కొంతమందికి జీవనాధారం దొరికింది, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పలేము, కొంతవరకే సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా బాగుండాలి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు ఒక అవకాశాన్ని కలిగజేయాలి, మార్పుని తెప్పించాలి. మార్పు మన దగ్గర నుంచే సాధ్యమవుతుంది, ఎందుకంటే మనం ఒకరికి ఆపర్చునిటీ అని ఇవ్వాలి. లేదు అంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీ తీసుకునే స్థాయి కన్నా మనం వాళ్ళని తీసుకెళ్ళాలి. కానీ అది చేయక ఇది చేయకపోతే ఎవరం ఎక్కడికి వెళ్ళలేం. బ్రతకడం అంటే మనం ఇక్కడుండి బ్రతకడం కాదు, ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించడం. ఒక మార్పు గురించి వీళ్ళెంత బాగా పాఠం రాశారో మనం విన్నాం ఇప్పుడు. మార్పు కోసం అని మాటల తిరుపతి రాసిండు, మారిపోతున్నాం సమాజం, వెనకటి రోజులు ఎక్కడున్నాయి అనేది. అసలు వెనకట అంటే ఏంటిది? ఇప్పటి వాళ్ళకి వెనకట ముచ్చట అంటే తెలుసా? మీకు కూడా తెలియదు. వెనకట రోజులలో ఆ పదాలను మన వరంగల్ సీను రాసిన పాట, వరంగల్ సీన్ రాసిండు వెనకటి రోజులు ఎట్లుండే మరి ఇప్పుడు ఎట్లున్నాయి అనేది. దాని మీద పల్లెలు వెనకటి ఎట్లుండే మరి ఇప్పుడేం మారుతున్నాయి అన్న దాని మీద, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న ఓయే రామ, వెనకటి కల దప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో దేవా, వెనకటి కల దప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో.
ప్రతి పూట కార్యక్రమం నాటు విటేదమ్మా, పూట కార్యక్రమం నాటు విటేదమ్మా, కోయిల గుంపోలే మేమంత గుంతెత్తి కొండరాగం తీసి వంతు పాడేదమ్మా, కొండరాగం తీసి వంతు పాడేదమ్మా, ఒక్క తల్లి బిడ్డలో సతి భువ మధ్యాహ్నము పూట ముద్దలు తీనేది, మధ్యాహ్నము పూట ముద్దలు తీనేది, కొత్త నాట్ల మీద పుట్టెడట్లు తెచ్చి పిల్ల జల్లలతోటి సల్లంగా బతికేది, నాటి కూలి లేడవాయే నేడు పూట కూడా దొరకదా బుద్ధి కళ్ళు దాగి ఆర్సీకి కలవెట్టి పిట్టల్ని కొట్టేది, ఆర్సీకి కలవెట్టి పిట్టల్ని కొట్టేది, మంచి ఎక్కి సేత ఒడిసేల దింపితే ఏడు సెన్న పక్షులు ఎగిరిపోయేవి, ఏడు సెన్న పక్షులు ఎగిరిపోయేది, మారు పెరుగు సల్ల గటక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయను కొరికి, అంచుకొక్క పచ్చి మిరపకాయను కొరికి, కంచు తల వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యంగా నిండా నూరేళ్ళు బతికిండ్రు, బలమైన తిండి కాదాయే ఈ రోజులేమి తిన్నా రోగమాయే రామాడు, అయ్యో ఉప్పు కారం పడకపాయే తనివికి సప్పిడే ఆరోగ్యమాయే దేవా, పెసరు నువ్వులు ఉలువ అలసం తప్ప జొన్న వేరుశనగ బుడ్డ కూరలు సోమలు వాటంగా వరి పంట, ఎండాకాలంలోన పెంట తోడి పంట మందులేని పంట దండిగా వండించి, మందులేని పంట దండిగా వండించి, సిరులు వంగిన పల్లె సీమన పల్లె అని పల్లెల్లో రైతులు పొంగిపోయేదమ్మా, ప్రాణాలు తీసేటి పత్తి ఈనాడు ఏ దారిలో పల్లె కచ్చేదేవా, అరే పరుగు గల్ల రైతులంతా రందితో పురుగు మందు దాగి సచ్చేదేవా, సీత జల్ల పూలు అల్లి మల్లె పూలు కనకాంబరాల వంటి తీరొక్క పూలతో బతుకమ్మ వేసేది, తీరొక్క పూలతో బతుకమ్మ వేసేది, పసుపు గౌరమ్మను మధ్య నిలుపుకొని సద్దుల బతుకమ్మ ముద్దుగా ఆడేది, సద్దుల బతుకమ్మ ముద్దుగా ఆడేది, ఎల్లటి బతుకమ్మ మళ్ళీ రావాలని నీటిలో నాయసి సాగన పేదమ్మ, సిబ్బి కరువైపోయినాదో పల్లెల్లో బతుకు బరువైపోయినాదో దేవా, పల్లె ఎదుగాని తీరయ్యినాదో దేవా, తప్పినాదో నా పల్లె ఎదుగాని తీరయ్యినాదో, మా సాయులు సైదులు తీరప్ప మల్లప్ప గొడ్లు గొర్రెలు మేప గుట్టకు పోయేది, గొడ్లు గొర్రెలు మేప గుట్టకు పోయేది, మడుగులు దింపేది కంజుల కొట్టేది ఎండ్రికాయలు వట్టి కొన్లేసి తెచ్చేది, ఎండ్రికాయలు వట్టి కొన్లేసి తెచ్చేది, ఏరుశనక్కాయ సింత పాలక్కాయ మక్క కంకులు నిప్పులల్లా కలుచుకొని, మక్క కంకులు నిప్పులల్లా కలుచుకొని, కొడుకు మీదనే ఊదుకుంటాది ఒక్క శిల్వెల నీళ్లు దాగి వచ్చేదమ్మా, గోవులేడబోయినాయో ఆనాటి బోయిలేడబోయినారో దేవా, పల్లె సీమా ఈనాడు ఎందుకు చిన్న బోయే రామ, నాయర్ కలామేము నాయర్ కలామేము చుట్టాల మార్గం పోతే ఎంతో గౌరంగా చూసేదమ్మా, పోతే ఎంతో గౌరంగా చూసేదమ్మా, కుంపట తక్కువని కూర వండి పెడితే కళ్ళు కూడా ఇళ్ళంత పండుగే, కళ్ళు కూడా అలంత ఇళ్ళంత పండుగే, రోజుకొక్క ఇట్లా భోజనాలు పెట్టి ఇస్రేల్ ఎన్నో ఇచ్చి వాయినాలు పెట్టి, ఇస్రేల్ ఎన్నో ఇచ్చి వాయినాలు పెట్టి, తిరిగచ్చేటప్పుడు ఊరి ఆవల దాకా సాగదొలి కళ్ళ నీళ్లు తీసేదమ్మా, ఇప్పుడు ఇంటికి సుట్ట వస్తే వై రామ ఇడుపులెట్ట తిరుగుడాయే దేవా, అరే ప్రేమలన్నీ ఏడవాయే పల్లెల్లో పగలు పత్తాలు ఎక్కువాయే రామ, సుక్కపొత్తునలేసి ఊడ్చి సల్లు కొని పొత్తు మాపు రెండు కూళ్ళు చేసేదమ్మా, పొత్తు మాపు రెండు కూళ్ళు చేసేదమ్మా, అందరికి వడ్డించి తిని పండుకునేసరికి అత్తుమా రాత్రి పొద్దు పోయేదమ్మా, అత్తుమా రాత్రి పొద్దు పోయేదమ్మా, అత్తకు మామకు బావకు మరిదికి ఎదురు ఒక ఎదురు మాట్లాడకుండేది, ఎదురు మాట్లాడకుండేది, ఏరు పడదామంటే పోరు లేకుండేది ఒక్క కుండల దీని పొత్తులే ఉండేది, అత్త మామ బావలంటే ఈ రోజు లెక్కన లేకుండావాయే రామా, అరే వాయు వసలు మర్చిపోయి మందిల ఆగమాగం తిరుగుడాయే దేవా, ఏడు తట్టెల నాటి ఆడబిడ్డ ఇంటి చాలారు బండ మీద తానము చేసి, ఆరు నెలలకోసారి ఇంటి ఆడబిడ్డ వచ్చి తానం చేసి దీవనార్తి పెడితే, పాదికి మోక్షం కలిగి మన సంసారం గురించి సల్లగుండేదట, అత్త మామలైన ఆరు బిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా, ఆడబిడ్డల మరిసిపోయే పల్లెల్లో
ఇంట్లో ఆరు పిల్లల ముఖ్యమాయే రామా వెనకటి వంతెనే మాయే పల్లెల్లో ఏటిలో నా కలిసిపోయే రామా ఇప్పుడు ఎట్లున్నదమ్మా మొత్తం అందులోనే ఇప్పుడు అవి ఇప్పుడు ఉండొచ్చు కానీ పల్లెటూర్లలో తప్పితే హైదరాబాద్ బయట ఇంకొకతే ఏం దొరకవట్లా. ఈ పాట అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలిపి ఉద్యమంలో బాగా పనిచేసింది. ఇప్పుడు ఎందుకు అంత పాష్ అయిపోయింది? ఇప్పుడు సిస్టమ్ అంతా ఒక రేంజ్ లో ఉంది. మిషన్స్ వచ్చిన తర్వాత మంచిగా పని ఉంది. ఇంకొకటి ప్లేట్స్ కడిగే మిషన్ ఒకటి రాలేదు వచ్చింటే మిగిలింది మొత్తం అయిపోయేది. అందుకే మారిపోతుంది మనం, నిందలా పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము తప్ప. సాధించే ఘోరంత కోల్పోయే కొండంత, వెను వెంట చీకటి వెంటాడుతున్నట్టు విర్రవీగేది మనం. నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము తప్ప. ఫ్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ మోసాల మోజులో రోజులెల్లా దీస్తూ. కాలానికే వేగం అందించ నిందించ, నిలువలేక కంటి నిదురరాక కుంగి కుమిలిపోయేది మనం. నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము తప్ప. అందుకే దినదినము దిగజారిపోతుంది, దిగజారట్లేదు. అట్లా చేస్తున్నారు మనుషులంటే. ఇప్పుడు సమాజానికి మీరేమైనా చెప్పాలి అనుకుంటే, మీ తరపున మీలాంటి వాళ్ళకి అవకాశాలు కలిగజేయాలనుకుంటే మీరేం చెప్తారు? పెద్దలు ఇంతకుముందే చాలామంది చెప్పారు, కంటే నాకంటే ముందు చాలామంది కవులు కళాకారులు మీరు పరిచయం చేసుకున్నారు. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నిజంగా మార్పు అనేది మనిషి నుండి, మన నుండే ప్రారంభం కావాలి. జీరాజు గారు చెప్పారు, మనసుని నిమ్మలం చేసుకోవాలి ఫస్ట్, స్వార్థం కోసం దేన్ని వాడొద్దని జీరాజు అన్న చాలా చక్కటి పాట రాసిండు, అది మీకోసం. మరి మనసు మన నుండి మనం వంతుగా మనం చేయాలంటే, మనిషి ఈరోజు పక్షి లెక్కల ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు, చేపల నీటిలో ఈదడం నేర్చుకున్నాడు, కానీ మనిషి మనిషిలాగా సమాజంలో ఒకరోజు కూడా బతకలేకపోతుండు. ఎక్కడ చూసిన స్వార్థం, ఆ స్వార్థం అనేది విడినప్పుడే అందరూ కూడా సంతోషంగా ఉంటామని చెప్పి జయరాజన్న రాసిన పాట. మనసా నిన్ను నిప్పుతో నికడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూడవెందుకో. వెనక నుంచి పొడిసే పాడు గుణం ఎందుకో, మనసా నిన్ను నిప్పుతో నికడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. నేను నాదనే మాట మరువవెందుకో, నేను నాదనే మాట మరువవెందుకో. స్వార్థమనే బందికాన ఇడువవెందుకో, మనసా నిన్ను నిప్పుతో నికడగనా, మనసా మనసా
నన్నీళ్ళతో నిన్ను మార్చన మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోన అనువనువును మార్చగలిగిన సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోన అనువనువును మార్చగలిగిన మనసులున్న మాయ పొరను తుంచవెందుకో మనసులున్న మాయ పొరను తుంచవెందుకో మనిషిలాగా ఒక్క దినం బ్రతుకవెందుకో మనసా నిన్ను నిప్పుతోని కడగన మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చన మనసా మింగిలోన చినుకు కింత స్వార్థం ఉంటదా నీడనిచ్చే చెట్టు కింత ఈర్ష ఉన్నదా మింగిలోన చినుకు కింత స్వార్థం ఉన్నదా పండ్లనిచ్చే చెట్ల కింత ఈర్ష ఉంటదా మనసులున్న మాయ పొరలు తొలుగుడెన్నడో మనసులున్న మాయ పొరలు తొలుగుడెన్నడో మమతల పూదోటలు పూసుడెన్నడో మనసా నిన్ను నిప్పుతోని కడగన మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చన మనసా మనసా ఇంకా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? చెప్పాలనుకుంటామ్మా. పాట ఒక నేను చదువుకున్నప్పుడు 7వ తరగతిలో ఒక పద్యం ఉండే, రాజు జీవించే రాతి విగ్రములయందు, సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు, అతడేలగలుగు యావత్ ప్రపంచము, ఇతడేలగలుగు విహము పరము అని. అంటే మేము ఉన్నా, అంటే ఒక గాయకునిగా, ఒక రచయితగా, ఒక కళాకారుడు ప్రజల గుండెల్లో ఉంటాడు, చనిపోయిన తర్వాత కూడా బతుకుతుంది ఆ పాటను మళ్ళీ మనం వింటాం. అందుకే రాజులనే వాళ్ళు రాతి విగ్రహాలకి పరిమితం, కానీ కవులు కళాకారులు అనేది ఉన్నా పోయినా చిరకాలం ఆ పాట మాట బతుకుంటుంది. పాట ప్రజలను మేలుకొలుపుతుంది కాబట్టి ఆ పాటనే ఇవాళ నేను ఎప్పుడైతే స్కూల్ నుండి పాట మొదలుపెట్టానో ఆ పాట ఈరోజు నాకు అండం పెడుతుంది,